సుశీల గారు, మీ మోహిని భస్మాసురలో కదా ఆ తాన్లన్నీ వచ్చే కష్టమైన పాట, అదంతా సింగిల్ టేకేనా? అంటే అప్పట్లో ట్రాక్ సిస్టమ్ లేదు కదా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములకే తేరాదు. అవి మర్చిపోయాను లిరిక్. అట్లాగా ఇద్దరు ఎడాపడా కొట్టేశాం. నిజంగా ఆవిడ ఎక్కడున్నారో ఒక నిజం చాలా సత్యం. లీల గారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా, రిహార్సల్ లేదా? అలా వెళ్తుంటే రిహార్సల్ రిహార్సల్స్ ఉండేవి. అందుకే ట్యూన్ గుర్తుంది, లిరిక్ గుర్తులేదు. అది ఆ తర్వాత తరంలో అమ్మ జానకమ్మ గారితో కలిసి, మీరు జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి, జానకి గారితో. ఆవిడది ఒక టైప్ ఉందే, అలాంటి టైప్ ఎవరికి రాదు. నాలా అందరూ పాడుతున్నారు, జానకిలో ఎవరైనా పాడుతున్నారా? ఎంత స్పెషల్ చూడండి జానక్ గారికి. అదే అంటాను నేను సంతోషం, అలాంటి వాయిస్ ఆవిడది. మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదమ్మా కలిసి? ఎవరైనా నా మీద పోటీకి వస్తారు, సుశీల గారులా పాడుతున్నారని. సుశీల గారులా పాడుతున్నారు, సరే పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎక్కడ? పాట అప్ప చెప్తున్నారు అంతే. ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడైనా అంతే, ఎవరైనా అంతే పాడుతున్నావు అనుకుంటారు మనసులు. అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్క టైప్ కదమ్మా. అవును అవును అవును, అది వాళ్ళు మర్చిపోతారు. అది ఇంత క్లాసికల్గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు, చాలా పాడారు. అవును, ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో? రిహార్సల్ ఎక్కడ పోతే వచ్చే వరకు అలా పాడుతుండడమే వాళ్ళు. అవి బాగా ట్యూన్ పట్టేస్తుంది మనకి. ఘంటసాల మాస్టరు బాలు గారు ఇద్దరు దిగ్గజాలు. మీ ఊరు అవచ్చు, మా ఊరు అయింది. ఆయన గురించి ఏమైనా అడిగితే నేనేం చెప్పలేను. ఘంటసాల గారు మాస్టరు దండం పెట్టాలి. మా డబ్బులు ఇస్తే రండి అనేవారు. అదొక్కటి వాదం చెప్పారు ఆయన. మా ఘంటసాల మాస్టర్ లవకుశా, ఎందుకంటే చాలా రోజులు తీశారమ్మా. పాట అంటారు, క్యాన్సిల్ అంటారు, డబ్బులు లేక. అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చి అట్లా కూడా చాలా అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు. ఆయనకి హార్మోనియం ఆయన వారెవరు మన పేరు సీతారావు, సంగీతరావు గారు. సంగీతరావు గారు మొన్ననే 100 ఇయర్స్ అయింది. మా బంధువు ఆయన బంధువు. చాలా సంతోషం, అందుకే సంగీతం వచ్చింది మీకు. అమ్మా ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు. రేడియో భానుమతి గారు, అమ్మమ్మ గారు. అవునా? ఓ అందుకే మన ఇప్పుడు కలిసాం ఇక్కడ రేడియో చెన్నై మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో. నేను ఎప్పుడు ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని, అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి. ఆయన పాడమంటే నేను కాదు కాదు సుమా కల కాదు సుమా అది పాడాను. నాకు మామూలు పాటలు రావు, సినిమా పాటలే వచ్చు. అలాగే పాడాను. ఆల్ ఇండియా రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు. వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు ఆల్ ఇండియా రేడియోవే తల్లి అంటాను. కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను. అంతే కదండి, మరి వాళ్ళే కదా. ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియో రేడియోలో వచ్చేస్తుంది కదా. పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు. అదే చాలా ఏటో జీవితం అండి, ఇది జీవితం అంతా నేను చూశాను. సినిమా జీవితం చూశాను, ఇంటి జీవితం చూశాను, అన్ని జీవితాలు చూశాను.